అమ్మంటింటికే వచ్చా నీ చెల్లెలు కస్తూరి నేనే ఏయ్ కస్తూరి ఈ చలపతి ఎంత మంది మీద ఉన్న కరెక్ట్ గా స్టడీగా ఉంటాడు ఆ సరే కని పొయిలో పడమాట ఆ ఏయ్ అన్నయ్య అనే వాడు ఒకడు ఉన్నాడని వాడు మందు మీద వస్తాడని నీ కొంచెమైనా బుద్ధి ఉంటే అన్న వండకుండా ఇంత సేపు ఉంటావా ఒక ఆడపిల్లని ఎండు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాంచి తెస్తూ ఉంటే తాగి తందనాలు ఆడుతుంది చాలా కానీ వచ్చేప్పటికి అన్నం సిద్ధంగా లేదని పశువుల ప్రాక్టీస్ పడి ఉండాలా ఇంకొక దమ్ము ఇప్పుడు కాని ఒకరికి పనికిరాని దాన్ని ఉపయోగించుకుంటే తప్పే ఉందండి ఎలా బతికిన వాళ్ళం ఎలా అయిపోయామో నలుగురు చూస్తే గడ్డి పెడతారు నీ వల్ల నా పరువే పోతుంది ఏం చేసినా ఓ పద్ధతిగా చేయాలి పద్ధతిట దుబాయ్ తీసుకెళ్తానంటే నమ్మి నా ఆస్తిపాస్తులని తెగనమ్మి పెద్ద మనిషి వారిని నీ చేతిలో పోసారు నువ్వు నన్ను నమ్మావు నేను ఏజెంట్ నమ్మాను వాడు వాడు మరదల్ని నమ్ముకుని దుబాయ్ లో సెటిల్ అయ్యాడు అయ్యో మరి వాడి పెళ్ళం కదా వాళ్ళవాడు కూడా వీకెండ్ పులివాడి పెళ్ళం అంటే బెల్లం మనకే ఏది కులేక నోట్లంటే ఎంగిలి బిడ్డి ఎదుర్కొంటున్నాం మనకి ఎందుకు ఊళ్ళో వాళ్ళ కుటుంబ సంగతి వాడు దుబాయ్ లో సెటిల్ అయిపోవడానికి కానీ ఆస్తి అంతా అమ్ముకున్నది అంతా బాధకు గుండె అయిపోగలదు నేను చెప్పేది నేను పడ్డ చోట వెతుక్కోమన్నారు సూటు కోట్లు ఒక్క కార్లు మన సొంత పల్లెటూరు వెళ్ళి దిగుదాం పిత్ హార్న్ అంతవరకు ఒటి హార్న్ కొట్టుకో ఒటి చంద్ర హార్న్ కొట్టుకోవడానికి అలా బిల్డింగ్ అమ్ముకున్నది మనమిద్దరం ఎప్పుడూ విడిపోకూడదు తాడు బొంగరం అలా కలిసి బతకాలి ఇందులో ఎవరు తాడు ఎవరు బొంగరం నువ్వే తాడు నేనున్నా ఏరా తాడు చేయకపోతే విసిరి పారేస్తావా విసిరి పారేయను ఎలా అయిపోయా ఏంటిది మాట్లాడడం ఆపే మంచి ఐడియా ఒకటి వచ్చింది ఇప్పుడే ఉన్నట్టుండి నిలిగిపోయారు ఏంటి ఏమైంది సరదాగా నిలబడాలనిపించింది నిలబడ్డాను ఏం తప్ప అంత అర్జెంట్ అయితే అలా పక్క పోయి కూర్చో చిగ్గాడిద నేను డ్రామా వేసే రోజుల్లో కాటి కాపర వేషం వేసి ఇలాగే నిలబడ్డాను నీ కాటి కాపర వేషం దానికి ఎట్టా తెలుస్తుంది అదేవర్రా బురద బందికి అది ఎక్కడి నుంచి వచ్చింది సందు దొరికి నేను దూసుకుపోతేను ఏరా 2 రూపాయలు దొరకగానే కాటి కాపర నేను తెలుసుకుంటే ఏం చేస్తానో తెలుసా నీకు ఏ మోసం చేసి జేబులో వేసుకోవడం న్యాయమేనా సగం బదలగొట్టు తెలివి తక్కువ కథమా ఏ దుబాయ్ ఏజెంట్కి లెటర్ రాయాలా వద్దా ఏమని డబ్బిమ్మని లెటర్ రాస్తే బెదిరి డబ్బిస్తాడా ఏ రాస్తే బెదిరి తెస్తాడులే దుబాయ్ ఏజెంట్ నువ్వు మా దగ్గర తీసుకున్న డబ్బు మర్యాదగా మాకు పంపిస్తావా లేదా నీ అసలు పెళ్ళాన్ని నువ్వున్న చోటికి పంపమంటావా ఆవిడ ఎక్కడికి వచ్చిందంటే నీ బతుకు శంకరాభరణం అప్పటికైనా దారికి రాడు ఏ రత్నం హోటల్కి పోతున్నావా అవును తాత చెబితే వినవు కదా ఈ పూట మాతో కలిసి భోంచేయి వద్ద తాత ఓ మాట అలా ఊళ్ళోకి వెళ్ళకపోతే నాకు పిచ్చెక్కినట్టుగా ఉంటుంది అది కాదమ్మా నన్ను చూసి ఏమన్నా తగ్గిస్తావేమో అని అడిగా అంతే బేర లేదయ్యా ఇష్టం అయితే కొను ఎంత కొంతకి అమ్మేయడానికి ఇదే సచ్చుపుచ్చు సరకు అనుకున్నావా పిచ్చాడు అంతే చచ్చింది ఇంగ్లీష్ నా చింటే ఎవరమ్మాయో కానీ తెలియగలదాని తలనరిస్తే ఇదో మంచి ఛాన్స్ 30 పొట్లాలు ముప్పయ్యా అవును తలా ఒక పొట్లం ఆ గిలినేం లేడు ఆయన చేతికి
ముప్పై పట్లాలు మొత్తాన్ని గట్టిదానివే. పాపం ఈసారి గిలటాన్ని కుదరలేదా? ఇదిగో పది రూపాయలు. ఇదిగో నేను ఇక్కడి నుంచి నువ్వు ఎక్కడ ఉంటే అక్కడికి వస్తుంటానయ్యా. సరే ఎందుకు ఎందుకు పారిపోతున్నావు? నేనే నీకు ఇష్టం పెడతానన్నా? వయసులో ఉన్న కురాడివి ఆరోగ్యానికి మంచిది ఏరుశనకాయలు తినమన్నాను. నువ్వే కొంటే నాకు ఊరంతా తిరిగే పర్లేదుగా. అందుకని గాంధీ గారి వేరుశనకాయలు తిరిగి బతకుంటావా? అట్టే ఎందుకంటాను, పట్టుకో చెప్తాను. ఈ రోజు శనకాయలు, రేపే అరటిపళ్ళు, కుదరకపోతే ఉండనే ఉంది చెరుకు రసం. ఓహో సీజన్ ని బట్టి వ్యాపారమా? అవునయ్యా, లేదంటే బతుకు సాగదు. మొన్నటి దాకా అన్నగారు కత్తి యుద్ధం కర్రీ యుద్ధం చేసి దుమ్ము లేపేశారు. ఇప్పుడు వచ్చి ఈ రోజు అందరూ డిస్కో కరాటేని చేస్తున్నారు. కాలం ఎంత మారిపోయింది. ఓహో నువ్వు సినిమాలు బాగా చూస్తావా? బెమ్మండగా చూస్తా. ఒక రోజుకి మూడు సినిమాలు కూడా చూస్తుంటా. లేని వాళ్ళకి కాలక్షేపం ఒక సినిమాయేనయ్యా. మన వల్ల కాణి అని సినిమాలు చేసి చూపిస్తారు, మనసుకు బాగుంటుంది. ఎళ్ళి పడుకుంటే నిద్రొస్తుంది. ఏంట్రానా ఏయ్, రేపు ఇక్కడ ఉంటా. నేను ఇలాగే ఎక్కడంటే అక్కడే. అయితే మన ఉంటే నీకే. అయ్యో అయ్యో, ఎంత పని చేశారు, ఇడ్చేం పడిపోను. బాబు ఇంకెక్కడ దెబ్బ తగిలిందా? హాస్పిటల్ పడగొట్టేసి ఆపకుండా పోతున్నాడు. ఎన్నో అవసరం అయిపోను. అయ్యో నేను బెల్లం లెట్ట అమ్ముకోను. బెలూన్ లేగా అమ్మేచ్చు కదా నా పిల్లని అక్కడ కూర్చోబెట్టి వచ్చాను. ఇంతవరకు ఒక్కడూ కొనలేదు. బోని ఏమి కాలేదే. నేనేం చేయలేదే. వెనకాలే బెలూన్ తీసుకొస్తున్నావుగా, చాలదు ఒకటి. బోని ఎంత? అర్ధ రూపాయి కొన్నాగా. ఇంకెందుకు ఎడుస్తున్నావు? ఇంకోటి ఇస్తే ఆపేస్తుంది. ఇవ్వనా? వద్దలే, నేను వస్తా. సార్ బెలూన్ కొండ రాగుతాయి. నేను పసిపిల్ల అన్నా ఆడుకోవడానికి. ఇట్టంటే కొనరు పిల్లలే. కరెక్ట్. తల్లి బిడ్డ మందు లేదు డబ్బు. చెల్లమ్మా బజార్కి వెళ్తున్నావా? ఏమైందమ్మా? ఏమైంది? నాకేం కలదయ్యా? నా గురు సెత్తుకెళ్ళాడయ్యా, వాడిని పట్టుకోవయ్యా. మగాన్ని పట్టుకోవడమా? చిచి వాడేనా? గొలుసు ఎత్తుకెళ్ళాడు. వీడు మనిషిని ఎత్తు పెట్టున్నాడే, అంత సన్నాసులు. నా గొలుసు, నా గొలుసు. పిల్లలుగురి తల్లిని గిలేచాను. తమ్ముడు వాడిని పట్టుకో, నా గొలుసు ఎత్తుకెళ్ళిపోతున్నాడు. నా గొలుసు, నా గొలుసు. మర్యాద చేయించడానికి నువ్వెవరా? Thank you.
ఇందుకే కదరా సార్ ఈసారి చైన్ ఈపీకో సెక్షన్ ప్రకారం 3 నెలలు వేస్తారు రే బయటికి వచ్చాక చూసుకుంటాను రా అమ్మా తల్లి బ్రేక్లు పడలేదు నిన్ను చెప్తున్నాగా బేరం ఆడి కొనకుండా వెళ్ళమనకూడదు బలిదానవే కన్నీళ్లు పెట్టి మరి అవతారం ఉందే చూడు బోణి కాలేదయ్యా వద్దరం ఒకయ్యా పొట్లం 30 పెట్టలేయ్యా నా మోహం చూసి తగ్గించకూడదా అయ్యా మన్మధుడు కొట తలుచుకుంటే ఆలస్యం చేయబాకు ఆ రోజు నువ్వు నా దగ్గర ఏ శనకాయలు కొనవాడివేగా ఇంకా నయం కొన్నాను లేకపోతే ఇప్పుడు నేనేం చేసేదానివో బుట్టకి మాత్రం ఏం కాలేదు కదూ ఏంటి ఆలోచిస్తున్నావు ఈ పగిలినవన్నీ నూరుకొని రోజు పళ్ళు తోముకుందామా అని ఆలోచిస్తున్నా నువ్వేంటి చూస్తున్నా ఇది చాలా గట్టి బొమ్మలే ఉంది ఇదేం బొమ్మ ఉన్నాడు లేనాడు అన్ని బొమ్మలు పగిలిపోయి గాని ఈ ఒక్క బొమ్మ మాత్రం పగలేదయ్యే అర్థం కాలే ఈ బొమ్మ చూడు మహాత్మా గాంధీ ఈయన పెట్టిన పత్తి పగిలిపోయింది అందుకే ఈయన పగిలిపోయాడు కామరాజు ఈయన పత్తి పగిలిపోయింది అందుకే ఈయన పోయాడు రామకృష్ణ పరమహంస జనం మర్చిపోయారు పాపం ఈశ్వరుడు ఈశ్వరుడు ఏం పత్తి స్టార్ట్ చేయలేదే అందుకదయ్యా దేవుడు ఉన్నాడని కొందరంటారు లేడని కొందరంటారు అందుకే ఈయన పగిలిపోయాడు లోకంలో దేనైనా పగలగొట్టచ్చు విరగొట్టచ్చు కానీ ఉన్నాడు లేనుడు అనే భేదాలు ఉన్నాయే వీటిని మాత్రం ఎవ్వరు ఏ యుగంలోనూ పగలగొట్టలేకపోయారు అందుకే ఈ బొమ్మ మాత్రం పగలలేదు ఇదొక్కటే అమ్ముకోవచ్చు చూడైనా ఇక మీదైనా ఒళ్ళు దగ్గరట్టుకుని సైకిల్ నడుపు ఏంటి ఆలోచన నన్ను క్షమించు కుట్టేదనైతే అప్పుడే కుట్టేదనిగా ఇంకెందుకు భయం అది కాదు బొమ్మలు అమ్ముకునే పిల్లవి నీ బుర్రలో ఏ ఉంటుంది అనుకున్నాను రాజకీయాలు ఇంత గొప్పగా మాట్లాడతావని నేను అనుకోలేదు నువ్వు పట్టణానికి వస్తా అవును అందుకే అట్ట అడిగావు సినిమా హాల్లో రోజుకి 4 ఆటలు వేసినట్టు రోజుకి 4 పార్టీలు మీటింగ్ జరుగుతూ ఉంటుంది ఇదంతా అక్కడి నుంచి వచ్చిన అనుభవాలే సరే గురుగారు చచ్చా వయసులో ఉన్న వాళ్ళు ఇద్దరు కలుసుకుని కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారే ఓయ్ బుద్ధి లేకపోతే సరే పోవయా ఇంకే ఉన్నాయి సాంబార్ తప్ప అన్ని ఉన్నాయి ఏం చెబుదాం నువ్వు ఉండరా సార్ పెండు రూపేది కరెంటుతోనా చేతితోనా కరెంటు కాదు రుబ్బ్రోలే ఛా రోలే అందుకే ఇడ్లీలు రాళ్ళకు మెల్లే ఉన్నాయి బిల్లిపు సార్ తమదేవరు చేపురు పేరు చూస్తేనే తెలుస్తుంది మళ్ళీ ఆలగొడతాను 6.40 ఉన్నది 5 రూపాయలు పిండి రూపాయలేమోరా బిల్లు డబ్బు నా చేతికి పో ఇప్పుడు ఎలా బయటపడ్డా చెప్తాగైతే ఇంకో 2 రూపాయలు ఇచ్చి బయలుదేరాను సార్ వెనకాల కస్టమర్స్ ఉంచున్నారు ఉంచుంటే నువ్వు ఇచ్చిన చిల్లర తీసుకుని నేను వెళ్ళిపోవాలా మీరు ఇచ్చింది 5 రూపాయలు బిల్లు 6.40 2 రూపాయలు ఇస్తే 60 పైసలు ఇస్తున్నావు కదా ఎంత ఇచ్చాను 5 రూపాయలు నా చెవికి పోగేదేనా ఉందా లేదు పోనీ చెవికి అంతలో నుంచి ఫ్యాన్ తిరగడం కనిపిస్తోందా తిరగడం తెలుస్తోంది ఇది ఇప్పుడు తెలియలేదు కదరా బిల్లు చూడండి హోటల్ పేరు సత్యం మాట్లాడేవన్నీ అబద్ధాలు నేను నీకు ఇచ్చింది 10 గల్లల్లో 10 లేదయ్యా పాకెట్లో పెట్టుంటావు ఇదంతా నాదయ్యా అందులో ఒక 10 నాదే ఉండొచ్చుగా సార్ ఆయన చూస్తే జంట్లమల్ల ఉన్నాడు ఇచ్చి పంపించుగా థ్యాంక్ యూ సార్ నా బిల్లు సెట్ అయ్యేంత వరకు మరే బిల్లు నువ్వు తీసుకోకూడదు అది మొత్తం అంతా వెళ్ళిపోతున్నా హోటల్ సత్రమా
నీ గోళ్ళ పడి నేను ఇచ్చిన 50 రూపాయలు తగిన మర్చిపోకయా నీకు పుణ్యం ఉంటుంది నువ్వు వెళ్ళిపోయా 10 రూపాయలు తీ మ్యాన్ 5 రూపాయలు 10 రూపాయలు తీ మ్యాన్ 5 రూపాయలు 10 5 రూపాయలు కాఫీ ఎలా ఉందమ్మా చాలా బాగుంది సార్ రేపటి నుంచి ఇంకా బాగుంటుంది డైలీ రండి అలాగే ఫ్యామిలీ రూమ్ కూడా ఉంది ఏ సరకారు అమ్మాయి ఇట్రా ఏంటిగా నీకోసం వెతుకుతున్నా కొంచెం నవ్వుతూ మాట్లాడితే చాలు వెంటనే లవాడిస్తారు ఇదో చూడు పానుండ పట్టే పిలిచాను ఇదిగో ఏ విషయమైనా ముఖాముఖి మాట్లాడాలి ఇట ఉత్తరాలు ఇచ్చే వ్యాపారం మందిరి పెట్టుకోకు చెప్తున్నా నేనేం చేశాను అలా అరుస్తా విప్పి చూడు పాపం నీ బొమ్మలన్నీ నా వల్లే పగిలిపోయి ఆ ఉన్నవాడు లేనివాడు బొమ్మ అక్కడ తప్ప వాటి రేట్ ఎంతో నాకు తెలీదు ఎక్కువైతే తర్వాత ఇస్తాను మిగిలితే నువ్వే ఉంచేసుకో ఇంత మంచి మనిషి నేను ఎప్పుడు చూడలేదయ్యా ఇచ్చిన డబ్బు వద్దని నేనెందుకు తిరిగి ఇవ్వటం మళ్ళీ బొమ్మలు కొనడానికి డబ్బు లేదే అనుకున్నా అవును ఇక్కడ నీకేం పని అయ్యా నాకేం పని ఇదే మన ఇల్లు ఈ తోమా ఇంత మంచి ఇల్లు ఎప్పుడైనా చూసావా చూడు ఇల్లు మొత్తం సిమెంటే పెద్దదానివో చిన్న దానివో వెతుక్కుంటూ వచ్చావు లోపలికి రావచ్చుగా ఇది ముందు వైపు అది తెరడు ఈ ఇంటికి ముందు వెనక కూడా ఉన్నాయా కింద పైన కూడా ఉన్నాయి పునాది ఇక మీద తవ్వాలి పద సరే ఏంటి గుడికాల ముందు పెట్టరా ఇందులో శకునాలు ఒకట దేవుడు ఉన్నాడుగా ఎవరు ఎవరు లేరు ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు కదా ఇంతవరకు అనుకోలేదు కొన్నాళ్ళ క్రితమే నాకు నచ్చిన అమ్మాయి తెలిసింది నాకు ఆ అమ్మాయి పేరునా చెప్పలేదు అడగాలంటే ఏమనుకుంటుందో అని భయం అయ్యో నా పేరు కస్తూరియ్యా నేను నీ గురించి అన్నా నాకు నచ్చిన అబ్బాయి పేరు నేను తెలుసుకొచ్చా అయ్యో నా పేరు రత్నం నేను ఇక్కడున్నా నువ్వు ఇంకెప్పుడు నా ఒళ్ళు ఉండాల్సిన వాడివే సంద వెలుగు పొద్దులలో కన్న వయసు ముద్దులలో సంద వెలుగు పొద్దులలో మనసు మనసు కలిసిన వేళ ఎదలు వలపులు కురిసిన వేళ కంద వెలుగు పొద్దులలో కన్నె వయసు ముద్దులలో సంద వెలుగు పొద్దులలో మనసు మనసు కలిసిన వేళ ఎదలు వల్లపులు కురిసిన వేళ Yeah.
చూస్తేనే నోరూరేనే నన్ను తోడై రమ్మంది కోరికరే పింది చిన్నారి చిరునవ్వుతో పలుకే సింగారం నడకే ఒయ్యారో చూస్తేనే నోరూరేనే నన్ను తోడై రమ్మంది కోరికరే పింది చిన్నారి చిరునవ్వుతో పొదలు ఒకటే విరహం రేపగలు నారించవే రేపగలు నారించవే కన్న వయసు ముద్దులలో వసంత వెలుగు పొద్దులలో జతగా కలిసి రమ్మంది బృందావనం నన్ను నిన్ను జతగా కలిసి రమ్మంది బృందావనం చేయి చేయి పెనవేస్తే నూరేళ్ల ప్రేమాయణం నూరేళ్ల ప్రేమాయణం కన్న వయసు ముద్దులలో సంద వెలుగు పొద్దులలో మనసు మనసు కలిసిన వేళ ఎదలు వలపులు కురిసిన వేళ ఎందుకంటే అరుస్తావు యాపిల్ యాపిల్ మెల్లిగా పిలిస్తే నిన్నే పిలుస్తాం జనం అంతా నా వెంట పడరు కొంచెం ఆగుతావా సార్ నిలువే వాడుకున్నావుగానా అయ్యారే హంస నడకదానా ఆగమంటే అక్కడ ఆగిపోయావా రాయా జై పదాడ భైరవి రాయుడు ఏం పడేది దీపం దిగి ఎందుకు తీసేస్తున్నావు ఇక లాభం లేదు అర్జెంట్ గా ముహూర్తం పెట్టిదాల్సిందే నేను మాత్రం వస్తున్నానా సరే రేపే మీ అన్నయ్యని కలుసుకుని లగ్గం పెట్టించమంటాను గోవింద అన్నయ్య ఆయన ఇక్కడ ఉన్నాడు దొంగతనం చేసి జైలుకి వెళ్ళాడు ఏంటి జైల అవును ఎందుకంటే ఉలిక్కి పడుతున్నావు నీకు ఇటువంటి అన్నయ్య ఉన్నాడు అంటే ఆశ్చర్యం ఇస్తుంది ఏమయ్యో నీ బోటి వాడికి ఎటువంటి బామర్ దొరికాడు తలుచుకుంటే నాకు నవ్వు ఆగట్లా ఏంటి గురు ఈ మధ్య కనపడటం లేదు మళ్ళీ అత్తారింటికి వెళ్ళావా ఏంటి నోరు ముయ్యరా నేను అసలే చికాక్గా వచ్చాను ఎవర్రా అక్కడ నవ్వుతోంది అదే చాలా సేపటి నుంచి ఏర్పడుతుందిలే వాళ్ళెవర్రా మనం ఉండగా ఇంత సుఖంగా బతికేది ఆలస్యం అవుతుంది నన్ను ఇంటికాడ దిగబెట్టు నిజంగా నాటున్నావా మరీ అట్ట చూడు మాక పోదా అన్నయ్య వీడని అన్నయ్య నేను జైల్లో పడితే నువ్వు వీడితో కూర్చోవంటే పోరం బోకేదవా ముందు మన వ్యవహారంలో తలెట్టావు ఇప్పుడు నా చెల్లెల్ని బుట్ల వేస్తావురా బద్మాష Thank you.
ఏ కస్తూరి సుందరం ఏంటి గురు టాక్సీ తీసురా అలాగే గోడకు అనుకుంటావమ్మా మెల్లగలేమ్మా మెల్లగా ఆయన ఎక్కడ అన్నయ్య మందులు కొంటానికి వెళ్ళాడమ్మా జ్వరం కాస్త తగ్గినట్టుంది ఈ ఏడిగే గంజి పెట్టాను వెళ్ళి తీసుకురమ్మంటావా మీకెందుకమ్మా ఇష్టమ మనలో మనం చేసుకోపోతే ఎవరు చేస్తారమ్మా ఉండమ్మా తీసుకొస్తా అమ్మా అమ్మా గంజి వేడిగట్టమంటావా చల్లార్చి పట్టుకురానా చల్లార్చే తీసుకురమ్మా इंदा डबल तगलाये अब गंट कि आस्पत्रिस्टा विनी బ్రహ్మదేవుడు కూడా ఈ చలపతి కంటపడకుండా తప్పించుకోలేడు दीर्घ आयुर्दा आरोग्य ऐश्वर्य నాకివమని ఆంజనేయుని ప్రార్థించి ఈ కీటం నా ఇత్తిన గట్టిగా తిక్కొట్టండి ఇది కిరీటం కాదు నాయనా శటకోపం ఏదోటి నిద్ర పట్టుకునేలేగా అక్కయ్య పెద్ద మనిషి అయిందట నాకు శని మహాదేశం మొదలైంది అయ్యో శటకోపం కనపట్టలేదే ఏమైంది ఏమైంది पटकने गोद्र बार मैं अदे मैं अदे मैं ఏమటాలరి పట్టుకో పట్టుకోమని పరుగు పందెం వేసినట్టు పారిపోతున్నారు ఈ సంగతి ఏదో కనుక్కోవాల్సిందే
ఏంటది గుళ్ళో సడకొపం పోయిందా ఆల్ రైట్ నేను అనుకుంటాను ఓకే ఓకే ఆ ఫైనల్ ట్రయల్ హనుమంతుడి గుళ్ళో ఎంతసేపు అలా నిలబడతావమ్మా నీ బాధ ఏమిటో స్వామివారికి నివేదించుకో నా బాధ ఏమిటో నాకే అర్థం కావటం లేదు స్వామి అంత వైరాగ్యం నీకు తగదమ్మా మన కష్ట సుఖాలు చూడడానికే దేవుడు ఉన్నాడు నీకు వచ్చిన కష్టం ఆయన ఆయన ఎక్కడున్నా సరే హాయిగా ఉంటే నాకు అదే 10,000 స్వామి ఏమిటమ్మా ఆయన పేరు రత్నం నక్షత్రం రత్నం గోత్రం రత్నం ఓహో రాత్రిలో ఇది వెన్నెల పూలలో నవ మల్లిక రాత్రిలో ఇది వెన్నెల పూలలో నవ మల్లిక నీ అందమే నాకు ప్రేమామృతం నా గొంతులో పలికే గానామృతం ఎప్పుడు చూడని చందమామగ ఎన్నడు వాడని సన్నజాజిగ కోర్కెలు మోగిన మొదటి రాత్రిగా మైమరచులు ఉండిపో రాత్రిలో ఇది వెన్నెల పూలలో నవమల్లిక లో తాను నీలాంబరి కౌగిళ్ళలో నిండు గోదావరి లాలితలో తాను నీలాంబరి కౌగిళ్ళలో నిండు గోదావరి ఏ నింగి వెలిసేను ఈ చాబిలి నా ముందు వాలేను ఈ రాత్రి వలపులు విరిసిన వేణురవళిగ గుండెల కురిసిన మంచు వానగ కోయిల గొంతున ఉన్న పాటగ నాలోన కొలు ఉండిపో రాత్రిలో ఇది వెన్నెల పూలలో నవమల్లిక Thank you.
తరువాలు నా సొంతమై నీ అంద చందాలే తొలి కావ్యమై నా కంటి కనుపాపగా ఉంది పో నా గుండె గుడిలో నన్ను ఉండిపో పూపొద మాటున పూల తీరెగ చీకటి వెలుగుల చెయ్యి వీడక వెన్నెల గౌగిట చుక్క కన్నెగ ఏ వేళను ఉండిపో రాత్రిలో ఇది వెన్నెల పూలలో నవ మల్లిక నీ అందమే నాకు ప్రేమామృతం నా గొంతులో పలికే గానామృతం ఎప్పుడు చూడని చందమామగా ఎన్నడు వాడని సన్న జాజిగ కోర్కెలు ఊగిన మొదటి రాత్రిగా మైమరచి నువ్వుండి బా ఎందుకంత భయం? బజార్లో దెబ్బలు తగిలి పడుంది నిన్ను. నేనే కార్లో వేసి తీసుకొచ్చాను. థాంక్స్ అండి. డాక్టర్ని పిలిపించి గాయాలకు వైద్యం చేయించి ఎంతో శ్రమ పడ్డాను. థాంక్స్ అండి. థాంక్స్ గాడ్కి ఎవరైనా చెప్తారేమిటి? నా మొహం చూసి చెప్పచ్చుగా? మొహం చూస్తే చెప్పలేనే. ఏ అంత అసహ్యంగా ఉందా? అంత మాట మిమ్మల్ని ఎందుకంటారండి? ముందా టవల్ తీసేస్తే. తీసేశా? నా ఉద్దేశం అది కాదండి. టవల్ తీసేసి వేరే చీర కట్టుకురండి అని చెప్పొచ్చానంతే. ఏమిటి, మీకు అసలు చీర లేవా? లేకే లక్షన్నాయి. కానీ నా బతుకులో మొదటిసారిగా చీర కట్టుకు రమ్మన్న మగాణ్ణి నిన్నే చూశాను. ఇదేంటండి, నేను నోరుసారి మాట అనలేదు. దుప్పటి తీసినట్టు టవల్ తీసి పక్కన పడేసి ఏదో గొప్ప పని చేసినట్టు తీసేశా అని మైక్లో చెప్పినట్టు చెప్తోంది. వస్తోంది. ఇంతకు ముందు టవలు ఇప్పుడు ఎలా వస్తుందో? హ్యాండ్కర్చీఫా? Thank you.
చిత్తూరు చిన్న కిష్టయ్యగా అరుంచుకున్న చిట్టమ్మ కూతురు చుక్కనే. నేను జ్ఞాపకం ఉన్నానా? జ్ఞాపకం ఉండటం వల్లేగా నిన్ను ఇంతవరకు తీసుకొచ్చాను. రెండేళ్లకి ముందు నువ్వు పట్నం వచ్చేసావని ఎవరో చెప్పగా విన్నాను. ఎలా ఉంటే తల్లి, ఎందుకిలా అయిపోయావు? చిన్న కిష్టయ్య గారు చనిపోయాక ఆ ఊళ్ళో ఉండలేకపోయా. అమ్మ పేరు నిన్ను కాస్త కొండ్ర అమ్మేసి నేను అమ్మ ఈ ఊరు వచ్చేశాం. ఈ పట్టణాల్లో ఉండే బ్రోకర్లు పెట్టే బాధలు భరించలేక అమ్మ విసిగిపోయింది. ఆవిడకు మరో మార్గం ఏది కనిపించలా. నేను రంగంలోకి దిగాల్సి వచ్చింది. తప్పనేది మనిషికే కానీ మనసు కంటదని అమ్మ చెప్తూ ఉండేది. అప్పటి నుంచి ఇలా అయ్యాను. మా అయ్యగారు అంటుండేవారు, హృదయం ఉన్న మనుషులకి అన్ని కష్టాలే వస్తుంటాయని. నువ్వు అయ్యగారు అనగానే నా జ్ఞాపకం వస్తోంది. ఆ ఊరి దేవుడి గుళ్ళో ఎప్పుడూ ఆయనే సన్నాయి వాయించేవారు కదూ. ఆయన చచ్చిపోయేప్పుడు నువ్వు పక్కన లేవని విన్నానే. నాకదంతా జ్ఞాపకం చేయక నా పాత బతుకు మర్చిపోయి ఒక యంత్రంలో బతుకుతున్నాను. నేను వస్తాను. రత్న, మన ఊరి వాడివి, తెలిసిన వాడివి. నేను ఏదైనా ఓ మాట చెప్తే కాదను అనే నమ్మకంతో కోరి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. నన్నేం చేయమంటావు? చెప్తాను, వింటావా? కూర్చో. వదులు. రత్న, ప్రతిరోజు మా ఇంటికి ఎందరో వస్తూ పోతూ ఉంటారు. వాళ్ళ తృప్తి కోసం నేను నవ్వుతూ ఉంటావు. వాళ్ళ తత్వాలను బట్టి మా నవ్వులకి డబ్బిచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మాకు కూడా మనసు అనేది ఒకటి ఉంటుందని ఒక్కళ్ళు ఆలోచించరు రత్న. ఇవాటి నుంచి నీ మనసు మార్చుకోదలుచుకున్నాను. నువ్వు కాదనక, నువ్వు నాకు తోడుగా ఉండిపోతానంటే ఇంకేమీ అక్కర్లేదు రత్న. నువ్వనేది నువ్వు నన్ను ఉంచుకుంటానంటున్నావా? ఇది ఉంచుకోవడం ఎలా అవుతుంది? అవును, డబ్బు లేని ఆడదాన్ని మగాడు ఉంచుకుంటాడు. నీకు డబ్బు ఉంది కాబట్టి నన్ను నువ్వు ఉంచుకుంటానంటున్నావా? పోనీ, ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఓహో, కూర్చో. పెళ్లి అనే బంధం స్వర్గంలో నిర్ణయించబడుతుంది, పడగదిలో గట్టి పడుతుంది. నీకు అనుబంధం తెలీదు, మర్చిపో. రత్న, ఒకవేళ అడిగావు కదా అని జాలిపడి నేను నిన్ను చేసుకుంటే సముద్రం పొంగుతుంది, అరుంధతి తెగిపడుతుంది, అగ్ని ఆరిపోతుంది. వస్తా. ఎక్కడో వెతుకుంటున్నానయ్యా. రత్న, రత్న, రత్న. అదిగో ఆయిలే. కస్తూరి ఉండేది ఇక్కడేనా? అవునవును. తాళం వేసింది? బయట తాళం వేసి లోపల కూర్చున్నారు. అది కాదమ్మా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు మీకేమన్నా తెలిసేమోని. తెలియదు బాబు, ఒంటి మీ జ్వరంతోనే ఆ పిల్ల బయటికి వెళ్ళింది. ఆ పిల్లని ఎత్తుకుంటూ అన్నగారు బయలుదేరాడు. ఇంతవరకు ఇద్దరు అయిపోలేరు. వాకిలి తెరిచింది కదా అని నేనే తాళం వేశాను. అలాగా? మరే, నువ్వెవరు బాబు? కస్తూరు వస్తే రత్నం వచ్చాడని చెప్తారా? అన్నగారితో కూడా చెప్పమంటారా? వస్తాను. ఏం కావాలి సార్? ఏం కావాలి? కస్తూరి అమ్మాయి. ఆ గొడవలు మాకు తెలియవు. మా బేరం చెడగొట్టగా వెళ్ళి నీ పని చూసుకో. వెళ్ళి వెళ్ళు సార్. అసలు నన్నే అడగకు దయచే. సార్, కస్తూరి అమ్మాయి వచ్చిందే? వస్తుంది, రావచ్చు. వస్తే రాగానే ఉత్తరం ఏమంటా చాలా.
ఎంత వయసైనా తాపత్రయం పోదు ఇంకా సంపాదించాలనే అయ్యా రండి సార్ ఏం కావాలి సార్ మీ దగ్గర పడుకొని రోడ్ల మీద వ్యాపారం చేసుకుంటుంటే ఒక అందమైన అమ్మాయి చూసారా లక్ష మంది వస్తూ పోతుంటారు ఎవరో ఎట్టా తెలుస్తుంది ఆ పేరు కస్తూరండి ఏమయ్యా పళ్ళు కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళని ఏం కావాలని అడుగుతావా నీ పేరేంటని అడుగుతావా Fantastic. Who played this? తిరువారూర్ ద్వారా రాజరత్నం పెళ్లి ఓ జీనియస్ నేను కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తాను ఇది వింటూనే నేర్చుకోవాలని ఆశగా ఉంది మీ షాప్ లో ఈ ఇన్స్ట్రుమెంట్ ఉందే వాయిస్ వన్ మినిట్ దిస్ ఇస్ ద ఇన్స్ట్రుమెంట్ వెరీ నైస్ మీకు ఇది ప్లే చేయటం వచ్చా కొద్దిగా వచ్చు ప్లీజ్ శిరమున శశిధరు గళమున నిలిచిన నాగజోహార్ కాంతనాథిందిన్నడ మరొక వాదన నాట్యము చేయగలారా అనుక్షణము ఈ జగము నిండు శృతిలో నిన్ను పిలిచే అనుక్షణము ఈ జగము నిండు శృతిలో నిన్ను పిలిచే యమగిరి శిరమున శశిధరు గళమున నిలిచిన నాగజోహార్ పూసినది వసంతం పదమే వెన్నెలై కలబోసినది సుగంధం తాళము తిరై విరబూసినది వసంతం పదమే వెన్నెలై కలబోసినది సుగంధం అది మృదంగం రస తరంగం అది మృదంగం రస తరంగం నఖ శిఖాంతం ఇది స్వర వినోదం హిమగిరి శిరమున శశిధరు గళమున నిలిచిన నాగ జోహార్
పాడితే నా మనసు కది పరాగం ప్రాణం పరవశం చేసినది వన మయూరం ప్రతి విహారం ఒక యుగాంతం ప్రతి విహారం ఒక యుగాంతం ప్రతి సరాగం తొలకరి వసంతం హిమగిరి శిరమున శశిధరు గళ్ళమున నిలిచిన నాగాజోహా అనుక్షణము ఈ జగము నిండు శృతిలో నిన్ను పిలిచే Really a great man. మీరు వినలేదు సార్, ఆ విద్వాంసుడు నాదస్వరం వాయించడం ప్రారంభించాడంటే ఆ నాదంలో ఏ శక్తి ఉండేదో మనకు తెలియదు. కానీ ఒక రాగం అని కాదు, కళ్యాణిగా కాంభోజిగా తోడిగా పొంగి ప్రవహించి అత్తేది. మిస్టర్ రత్నం, ముందుకు టైం అయింది. ఎందుకు ఎప్పుడు చూసినా పడుకుని ఉంటారు? యు ఆర్ ఆల్ రైట్, మీరు చెప్పండి సార్. అలాగే మిస్టర్ రత్నం, బాగా నీరసంగా ఉన్నా, రెస్ట్ తీసుకో, నేను సాయంకాలం వస్తాను. సార్ గుండెలో ఉన్న బాధని ఎవరితోనైనా పంచుకుంటే గాని మనశ్శాంతి ఉండదండి. సడన్గా ఒకరోజు మా అయ్యగారు పక్షవాతం వచ్చి పడిపోయారు. మద్రాసుకు తీసుకుపోతేనే రోగం నయమవుతుందన్నారు. దానికి డబ్బు సంపాదించడానికి నేను పడరాని పాటలు పడ్డాను. లంచానికి రికమెండేషన్లకు ఉన్న విలువ నా ఎంఏ సర్టిఫికెట్కి ఎక్కడి నుంచి తగలను? ఏ కంపెనీలోనూ నా సమర్థతకు తగ్గ ఉద్యోగం దొరకలేదు. నన్ను చూసి జాలిపడిన ఓ పుణ్యమూర్తి తన కంపెనీలోనే ఉద్యోగం ఇచ్చారు. రాగా రాగనా, నాకు ఉద్యోగం వచ్చింది, మా అయ్యగారిని మెడ్రాస్ చేసిపోతున్నా. ఓహో అలాగా. గంగనా గంగనా, మా అయ్యగారిని మెడ్రాస్ తీసుకుపోతున్నా. మెడ్రాసా? అటు చూడరా అయ్యా. ఆరేళ్ళప్పుడు అమ్మా నాన్న చనిపోయి అనాథరయ్యాను. పెద్దయ్యాక నా ఎంఏ డిగ్రీ నన్ను అనాథం చేసింది. పెద్ద చదువు చదివానన్న అహంకారంతో జీవితపు విలువల్ని తెలుసుకోలేకపోయాను. ఎంతసేపు గొప్ప గొప్ప ఉద్యోగాల కోసమే వెతికాను, కానీ శ్రమ చేసి సంపాదించడంలో ఉన్న ఆనందాన్ని గుర్తించలేకపోయాను. నన్ను మనిషిగా చేసిన వ్యక్తి కోసం నేనేం చేశానని ఆలోచించుకుంటే నాకు సిగ్గేసింది. నన్ను ఆదరించిన మనిషికి వైద్యం చేయించడానికి పనికిరాని డిగ్రీలు నాకుంటే ఏం లేకపోతేనేం అనిపించింది. ఆ రోజు నుంచి ఒక అనామకుడిగా బతుకుతున్నాను. ఏమేం చేయకూడదని అనుకున్నాను ఆ పనులన్నీ చేశాను. రాళ్ళు మోశాను, కట్టెలు కొట్టాను. ఐ మిస్ ద బాస్, ఐ మిస్ ఎంజాయ్ ఈవెన్ టు మై లైఫ్. టు మీ ఇట్స్ నెట్ లాస్ బిఫోర్ ట్యాక్స్. మిస్టర్ రత్నం, జరిగిందంతా మర్చిపో. మర్చిపోయే సమయంలోనే ఒక అమ్మాయిని కలుసుకున్నాను. అరమరిక లేని ఆ అమ్మాయి మాటలు, కల్మషం లేని ఆ చిరునవ్వు మర్చిపోలేను. వీధుల్లో పళ్ళముకుని బతికే మనిషి అయినా నా మనసుకు మాత్రం
దేవతలా కనిపించింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుందో నాకు తెలియదు సార్. ఈ లోకంలో ఇంకా నాకెవ్వరూ లేరు సార్. ఈ ఒంటరి బతికి ఎందుకు సార్? ఎవరికోసం? నువ్వు విషయం మర్చిపోతున్నావు. నువ్వు గొప్ప డాన్సర్వి. లోకానికి నీ అవసరం ఎంతైనా ఉంది. అంత పెద్ద ఆశలు నాకేం లేవు సార్. కూలీ నాలి చేసుకు బతుకుతుండేవాడిని. నేను ఆ అమ్మాయిని ఎందుకు కలుసుకున్నాను? ఎందుకు విడిపోయాను? నువ్వేం బాధపడకు, ధైర్యంగా ఉండు. నువ్వు వెతుక్కునే అమ్మాయి తప్పకుండా నీకు కనిపిస్తుంది. కనిపిస్తుందంటారా? అవును బ్రదర్. నువ్వు ఇవాళ నుంచి నాతో పాటు నా షాప్ లో వర్క్ చేస్తున్నావు. ఓకే, ఈ రుణం తీర్చుకోలేదు సార్. కమాండ్ రత్న. సార్, మీ ఇల్లు చాలా అందంగా ఉంది సార్. అందం అంటే నాకు ఇష్టం అన్ని విషయాల్లోనూ. ఇవాళ ఎందుకు లేట్ అయింది? జరిందా? అవును, అనుకోకుండా. మన ఇంటికి ఒక గెస్ట్ భోజనానికి వస్తారని ఫోన్ చేశానే. వీరే మిస్టర్ రత్నం, ఎంఏ. షీఈస్ మై వైఫ్. రండి లోపలికి వెళ్దాం. ప్లీజ్ కమింగ్. ఫాల్స్ లీవ్. కొంచెం చేతి ఇస్తారా? సిగ్గుపడకుండా పూజ. ఇవాళ ఎన్ని సినిమాలు చూసావు? రెండు. నా వైఫ్కు హాబీ ఉంది అతను, వీడియోలు సినిమాలు చూడటం. ఒకే రోజు రెండు సినిమాలు కూడా చూస్తుంది. నువ్వు సినిమాలు బాగా చూస్తావా? బ్రహ్మాండంగా చూస్తా. ఒక రోజుకి మూడు సినిమాలు కూడా చూస్తుంటా. లేనోడికి కాలక్షేపం ఒక సినిమాయనయ్యా. మన వల్ల కాని అని సినిమాలు చేసి చూపిస్తారు, మనసుకు బాగుంటుంది. కొంచెం మంచినీళ్ళు కావాలి. ఇక్కడే ఉన్నాయి. ఐఎమ్ సారీ. నేను ఇవాళ చూసిన సినిమాలో నాకు బాగా నచ్చింది లవ్ గేమ్. ఏ? ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటారు. ఆ అమ్మాయి అన్నగారికి వీళ్ళ ప్రేమ నచ్చదు, అందుకనే వాళ్ళిద్దరిని విడదీసి ఆ అమ్మాయిని ఇంకోళ్ళకిచ్చి పెళ్లి చేస్తాడు. ఆవిడ భర్తతో కాపురం చేసుకుంటూ ఉంటుంది. ఒకరోజు వాళ్ళ ఇంటికి ఆ పాతలవరే వచ్చేస్తాడు. నీళ్ళు తాగండి. వెరీ గుడ్, కథ బాగుంది. తర్వాత? అలాగా మీరు వచ్చారు, తలుపు తీశాను. సరే, మిగిలిన సినిమా చూసి తర్వాత చెప్పు. నీ కథ నచ్చిందా? ఇది కథ కాదు. వాట్ డు యు మీన్? కావ్యంలా ఉంది. ఓ, ఇక పైన ఇదే నీ రూమ్. సార్, మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి. జగ్గులో వాటర్ ఉంది, ఏసీ ఉంది, వేసుకో. ఇంకేదైనా అవసరం వస్తే. సార్, మీరు చెప్పినట్టే మీ దగ్గరే పనిచేస్తాను. కానీ నేను ఉండటానికి వేరే ఇల్లు. నూను, నీ దేవత దొరికే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. ఆవిడ దొరికిన తర్వాత నేనే నేను ఒక ఇంటివాడిని చేసి వేరే మీకు ఇల్లు చూసి మీకు కావాల్సిన ఏర్పాటు చేస్తాను. సార్, మీకు పెళ్ళి ఎన్నాళ్ళైంది? ఇవ్వండి పాలు. హ్యావ్ ఎ గుడ్ స్లీప్. ఏంటి? అయ్యో, వదలండి వదలండి వదలండి. తెల్లారి గిట్ల ప్రయాణం ఉందని మర్చిపోరే. ఎప్పుడో ప్రయాణం అయితే దాంపత్యం చేయకూడదా? రోజు ఉండే దాంపత్యం ఒక్కటి లేకపోతే ఏం కొంప మునగదు. అయ్యో,
నాకు మూడు వచ్చేసింది. ఆ మూడు రోజులు తప్ప మూడు రెండు రోజు ఉంటుందా? పడుకోండి, నేను సామాన్లు సర్ది పెడతాను, మీరు పడుకోండి. అంతే సంగతులు? అంతే సంగతులు. సార్ డ్రెస్ చేంజ్ చేసుకోలే, కబోర్డ్లో లుంగి ఉంది, తీసుకుంటాను సార్. చెప్పడం మర్చిపోయా, నాకు ఉదయాన్నే హైదరాబాద్ ప్రయాణం ఉంది, వచ్చే వరకు షాప్ చూసుకోవాలి. అలాగే సార్. నీకేదైనా సందేహం వస్తే ఎవరిని అడగను? అకౌంటెంట్ని అడుగు. గుడ్ నైట్. ఇదిగోండి షాప్ కేసు, పెట్లోనే ఉన్నాయి. మధ్యాహ్నం భోజనం పంపిస్తాను. వద్దు. ఏ అన్నం సహించడం లేదు, నిద్ర పట్టడం లేదు. అవునవును, నిన్న భోజనం చేసేప్పుడు మీ అవస్థ చూశాను. ఏ నా చేతి వెంట బాలేదా? అబ్బే అదేం కాదు, ఒక చిన్న సందేహం. అడగండి. అన్ని బొమ్మలు పగిలిపోయి, కానీ ఆ ఉన్నవాడు లేనివాడు బొమ్మ మాత్రం. ఒక నిమిషం. నమస్కారం అమ్మా. నమస్కారం. చాలా చీరలు తెచ్చాను చూడండమ్మా. పర్వాలేదు, ఇది కూడా పర్వాలేదు. ఇన్నున్నా పర్వాలేదా? ఇదిలా ఉంటుంది ఎక్కడితే? నే చెప్పడం బాగుండదు. ఏమ్మా అయ్యగారు ఇంట్లో లేరా? యా ఆ కంచి ఏదో ఇప్పుడు వస్తుందని చెప్పావే, వచ్చిందా? కంచి మన దగ్గరికి రాదమ్మా, మనమే అక్కడికి వెళ్ళాలి. ఏమ్మా నిన్న మీరు షాపుకి వచ్చి 3 గంటల సేపు పెద్ద యుద్ధం చేశారే, షాపులో ఉన్న చీరలన్నీ చెల్లా చెదురుగా విసిరేశారే, ఒకే ఒక చీర పక్క కొట్లో తెప్పించిచ్చాను, ఆ తర్వాత అది కూడా బాగాలేదని ఇక్కడి నుంచి ఫోన్ చేశారే, పక్క కొట్లోంచి ఆ చీర అరువు తీసుకొచ్చారమ్మా, అర్థమైందా? అరే ఇది బాగుంది, ఈ పేటలో చీర కదా. వస్తుంది, వస్తే రావచ్చు. చూడమ్మా ఆ పక్క కొట్లో పట్టుకొచ్చిన చీర ఒక్క మాట ఇస్తావా? వాడు నా ప్రాణం తీస్తున్నాడు, అది చూపిస్తారా? ఇప్పటి వరకు నేను ఇచ్చి. అయ్యో ఆ పక్క కొట్టు చీరమ్మా. ఉండు తీసుకొస్తా. మీరు బయలుదేరండి, ఇందులో పడ్డానంటే నాకు లోకమే తెలీదు. నమస్తే సార్. అంత తేలిగ్గా ఒప్పుకోదు సార్, నాకు తెలిసే భోజనం కూడా తెచ్చుకున్నాను, గంటకి 6 రంగులు మారుస్తుంది. రంగులు మార్చే మనిషి. ఏమడిగా? సార్కి పెళ్ళి ఎప్పుడైందని అడిగాను. నా పెళ్ళై 30 సంవత్సరాలైంది, ఆవిడ పోయి 4 ఏళ్ళైంది, నేను మళ్ళీ పెళ్లి చేసుకోలే. నాకు పెళ్ళైంది అనడానికి సాక్ష్యం ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు, ఇంకొద్ది రోజుల్లో నేను రోడ్డును పడతానడానికి సాక్షులుగా అందులో 2 ఆడపిల్లలు, నా నెత్తిని కుంపటి పెట్టినట్టుంది. ఇది నా ఆత్మకథ. అయ్యో అది కాదు సార్, మన ప్రొపరేటర్కి పెళ్లి ఎప్పుడైందని అడిగాను. ప్రొపరేటర్ ఎప్పుడైంది, ఎందుకు అయింది, వాళ్ళు ప్రేమగా ఉంటారా, విడిపోవడానికి ఏదైనా ఛాన్స్ ఉందా, ఇవన్నీ అడిగి తెలుసుకోవాలంటే కొంచెం ఉండు. ఏమిటి సార్ ఇది? ఏం లేదు, నా మొహం చూస్తుంటే ఇప్పుడే బండి దిగి వచ్చిన వాళ్ళ కనిపిస్తున్నానా అని. కోపగించుకోకండి సార్, తెలియగడిగాను. నువ్వు కోపగించుకోకు బ్రదర్, ఇంట్లో చిన్న గొడవైంది, మా పెద్దమ్మాయి ఇంకా పెళ్లి కాకముందే మామిడికాయలు తింటూ. నేను వస్తా సార్. మా ఇంటికా? రండే రండే. రిపేర్ ఎక్కిచ్చేనే నా మృదంగం. తయారైందా? అదేమిటి మృదంగం అని క్లారినెట్ వాయిస్తున్నావు, అది ఎప్పుడో రెడీ అయింది. ఏదిగో ఎడివిడి అడిగాడు, వెళ్ళాడు తలమాసారు. ఆ తలమాసారు ఎక్కడన్నాడు? హలో. అంతస్తులో మార్పు వచ్చినది మాత్రానా, గతాన్ని మర్చిపోవడమేనా? రాంగ్ నెంబర్. చేతులేమిటి లవ్ గేమా? చేతులు ఉన్న లవ్ గేమ్ సినిమా, నాతో ఆడిన గేమ్ ఏమని పిలవాలి? ఏమిటి మీరేనేది? భర్త ఎదురుగా ఉన్నప్పుడు తన లవర్ని గుర్తించకపోయినా పర్వాలేదు,
కానీ భర్త లేనప్పుడు లవర్ని కలుసుకుంటుంది. ఆ టైంలో నైనా జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, నన్ను క్షమించండి ఒక్క మాట అంటే ఎంతో బాగుండేది కదూ. మరీ ఆవేశపడుతున్నారు. నేను మీకు సగం గదిగా చెప్పాను, భోంచేసి ఇద్దరు సినిమా చూద్దాం, ఆ తర్వాత అమ్మని విమర్శించండి. రండి. కస్తూరి. నా పేరు లలిత. లలితవా, దేవుడు మార్చుకోవడం కంటే మనసు మార్చుకోవడం అని చెప్పి ఎంతో సంతోషపడేవాడిని. ఏమిటి మేనస్ లేకుండా మాట్లాడుతున్నారు? మర్యాద పాత రోజులన్నీ మర్చిపోయావా? వాట్ యు మీన్? ఓహో, ఇంగ్లీష్ మాట కూడా నేర్చుకున్నావా? ఎవరు అనుకుని మాట్లాడుతున్నావు? ఇంగ్లీష్ నేను ఇవాళ నేర్చుకోలే. నేను చదువుకున్నది కాన్వెంట్. డబ్బు రాగానే అడ్డమైన వాళ్ళు అనే మాట ఏంటి? నన్ను చూసి చెప్పు, రాళ్ళు కొట్టే కూరలో నువ్వు శనక్కాయలు అమ్మలా? ఏంటి ఎత్తిలో బుట్ట పెట్టుకుని బొమ్మలు అమ్ముకోలా? ఏంటో వాగుడు, సిమెంట్ తుమ్ములో నాతో కలిసి ముచ్చట్లాడలా? నాకు వచ్చే కోపంతో వచ్చారా? He is not our guest. He is a beast. Send him out. బయటికి పంపనండి. సార్, దాని మాటలు నమ్మకండి. నేను దేవత అని చెప్పాను, అది మరెవరో కాదు, ఇదే. ఇన్నాళ్ళు నన్ను మోసగించింది, ఇప్పుడు మిమ్మల్ని మోసగిస్తుంది. ఏమండి, మీ ముందే నన్ను అవమానించి మాట్లాడుతుంటే వాడికి మీరు మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నారా? He is a bastard. Ask him to get out. లలిత, రత్నం ఆవేశపడటానికి కారణం ఉంది. మిస్ రత్నం, నువ్వు ఆల్బమ్ మార్చుడు. మన ఫ్యామిలీ ఆల్బమ్ అతనికి ఎందుకు ఇవ్వటం? కన్ఫ్యూజన్ తీరటానికి. రత్నం ప్రేమించింది నీకు మళ్ళీనే ఉన్న మరో అమ్మాయిని. లలిత, రత్నం నిన్ను చూసి వేరుశెనకాయలు అమ్మావు, బొమ్మలు అమ్మావు, సిమెంట్ తువుల్లో ముచ్చట్లాడావు అన్నప్పుడే నువ్వు కొంచెం ఆలోచించుంటే నువ్వే ఆల్బమ్ తీసి అతనికి ఇచ్చుండేదాన్ని. చూపులకు ఒక్కలాగే ఉన్న కవల పిల్లల ఫోటోలు ఉన్నాయి. ఆ ఇద్దరు వీరెవరో కాదు, నేను నా చెల్లెలు. మేము కవల పిల్లలం. నాలుగేళ్లప్పుడే అది తప్పిపోయింది. ఎంత వెతికినా కనపడలేదండి. అలాగా? నిజం రత్నం, నువ్వు ప్రేమించింది ఇవిడి చెల్లెల్ని. ఆ అమ్మాయిని మీరు చూడలేదుగా? మేడం, నన్ను క్షమించండి. నోను, నా చెల్లెలు ప్రాణాలతో ఉండటం తెలియటమే కొండంత సంబరంగా ఉందండి. నీ వెంటనే దాన్ని చూడాలి. నువ్వు చిన్నపిల్లగా ఉన్నప్పుడు నీ మెళ్ళలో ఉన్న బంగారు గొలుసు కోసం నిన్నెత్తుకొచ్చాను. నువ్వే మగబిడ్డవై ఉంటే నీ గొంతు పిసికి ఏ నూతిలోనో పారేసేవాణ్ణి చేయిను తీసుకుని. నిన్ను చిన్నప్పటి నుంచి నా భుజాల మీద ఎత్తుకుని పెంచాను. ఎందుకో తెలుసా? చెప్పు, నేనే చెప్తాను. నువ్వు ఆడపిల్లవి, బంగారు గుడ్లు పెట్టే బాతువని నాకు తెలియదా? మరైతే మా అమ్మ నాన్న? అమ్మ అబ్బ, మమ్మీ డాడీ. ఏ, నాకు తెలీదు, ఆ పేర్లు కూడా వినలేదే. ఏ ఓయ్, అమ్మా బాబు కావలసిన వయసా ఇది? వయసు వచ్చిన పిల్లవి పతివ్రతవి అనిపించుకోవాలనుకుంటే మొగుడు కావాలి అని అడగాలి. నా రత్నాన్ని నాకు దూరం చేసావుగా. ఓ పోరంబోక మాట ఇంకోసారి ఎత్తావు? ఏమన్నాను ఇంత కోపంగా చూస్తావు? నేను నీకేం తక్కువ చేశానని నిన్ను గొప్పింట్లో పడేస్తాను, పూరి గుడిసెలో ఉన్న వాడికి ఇవ్వను, పెద్ద బంగ్లాలో పడేస్తాను, నీ అడుగులకు మడుగులు ఒత్తిస్తాను, పైన ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, గంటకోసారి నౌకలు చూసిస్తుంటారు, ఇంతకన్నా ఏం కావాలి నీకు? నాకేం వద్దు, నువ్వేం చెయ్యొద్దు, నన్ను కంచి పోని. అయ్యో, డబ్బు తీసుకున్నానే, డబ్బు తీసుకున్నానే, ఆయనకి మాట ఇచ్చేసానే, నిన్ను పట్టుకొచ్చి కన్నీరికని జరిపిస్తానే, ఆయన దగ్గర డబ్బు తీసుకున్నానే, అడ్వాన్స్ 5,000 రూపాయలు. దుర్మార్గుడా? దుర్మార్గుణ్ణి అయితే నన్నేం చేయమంటావు? ఆ మాటకే మిగతా డబ్బు 20,000 రూపాయలు నా చేతికి వచ్చే వరకు నిన్ను పారిపోకుండా చూసుకోవాలి, ఏం చేద్దాం? డబ్బు కోసం నన్ను అమ్ముకున్నాను చెప్తున్నావా? నువ్వు ఒక మగాడివేనా? బాగా అడిగావు. ఇప్పుడు నీకు ఆ సందేహం రావడం సహజమే. మనం ఇన్ని సంవత్సరాలుగా ఒకే ఇంట్లో ఉంటున్నాం. నువ్వు నా సొంత చెల్లెలివి కాదు, అయినా కూడా నీకు నా మగతనం చూపించా. అందుకని నేను మగాళ్నా కాదా అని సందేహం నీకు రావచ్చు. నే పెంచిన పిల్లకి ఇటువంటి సందేహం రావచ్చా? నేను మగాళ్ననే విషయం
ఇప్పుడే నిరూపిస్తా. అయ్యో వద్దు వద్దు, నన్నేం చెయ్యొద్దు. నేను ఆ మాట అనడం పొరపాటైంది చలపతి. నువ్వు మంచివాడివో చెడ్డవాడివో నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నిన్ను అన్నయ్యనే పిలుస్తున్నాను. అలా పిలిచినందుకైనా నువ్వు నా జోలికి రావద్దు. నీకు డబ్బిచ్చిన వారికి నన్ను అప్పగించు. నువ్వు మాత్రం నా జోలికి రాకు. ఇప్పుడు నే పెంచిన పిల్లవనిపించు. రే చలపతి, ఇక మీద నీ బతుకు మూడు విస్కీలు ఆరు బ్రాందీలు రా. చో కాచుకున్నా. ఒకటే వచ్చా? మీరు చెప్పిన పిల్లని తీసుకొచ్చాను. ఎక్కడుంది? నా వెనకాలుంది. నీ వెనకెందుకుండడం? మా ముందుకు రమ్మను పట్టు. మీరంతా పండే అమ్మాయిలు, నేను చప్పట్లు కొడితేనే రావాలి. ఓకే బాస్. చలపతి, ఆడపిల్ల ఎంత రసికురాలో చెప్పాలంటే ఆ పిల్ల నడుం చూసి చెప్పచ్చు. నచ్చిన మనిషికి ఆ పిల్ల ఎంత స్వర్గం చూపిస్తుందన్నది నిమ్మతనం లాంటి పెదాలే చెప్తాయి. కన్నెపిల్లగా నీకెందుకు ఆ సందేహం? ఇంత అందమైన పిల్లని ఈ రోజుల్లో మగాళ్ళు వదిలిపెట్టరు కదా. తమ బోటి దేవుళ్ళకి సమర్పించుకోవాలని కోడి తన కూలల్ని రెక్కల్లో పొదువుకున్నంత భద్రంగా ఈ పిల్లని నా కళ్ళల్లో పెట్టు కాపాడు పెంచాను. కాపాడాను, తనే పెరిగినా. ఈ అమ్మాయికి చక్కగా అలంకారం చేసి నా రూమ్ లో కూర్చోబెట్టండి. రాత్రిక ఇప్పుడేనా? అధిక ప్రసంగం. కస్తూరి పదమ్మా. పాపా. నాకే ఉందయ్యా ఒక పాప. తల్లి, కస్తూరికి అన్నీ అర్థమయ్యేటట్టు చెప్పు. ఆజ్ఞ. నమస్కారం. నమస్కారం. నువ్వు పోయేటప్పుడు? ఇప్పుడే. పోపో. కమలా, ఇక మీదట మనకు అందరికీ రెస్టేనే. బాస్ ఇంకో కొత్త పెట్టం తెచ్చే వరకు నీ పంట పండింది అనుకో. తలుపు తెరవగానే ఎదురుగా ఉంది. ఇప్పుడే వస్తాను. పల్లెటూరు ముద్దలో రఫ్ అండ్ టఫ్ గా ఉంది. ఇక్కడికి వచ్చిన కొత్తలో నువ్వు నేను అందరం అంతేగా. నాలుగు రోజులు పోయాక చూడు, ఆ పొగరు ఆ బెదురు ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి. ప్రియమైన కస్తూరి, నువ్వెక్కడున్నా ఈ కింది అడ్రస్ కి వెంటనే రావలను. లేదా 4473 నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడు. నీ ప్రేమైన రక్తదాన. అయ్యో, నేను ఎప్పుడే వచ్చేస్తానయ్యా. ఊగెనొల్లే దాహం రగిలెనొల్లే.
కంగారు పడుకు. ఆవిడే పరిస్థితిలో ఉందో, అసలు పేపర్ చూసిందో లేదో. ఏమండి, గుడికి వెళ్ళి చెల్లె పేరు అభిషేకం చేయించొస్తాను. అలాగే ఆగు. నువ్వేదో పోలీస్ స్టేషన్ కెళ్ళి ఎంక్వైరీ చేయాలన్నావుగా. అవును సార్. కారు అటే వెళ్తుంది, రండి వెళదాం. వస్తాను. ఆ పెట్ట ఎగిరిపోయిందని చెప్పడానికి సిగ్గు లేదు. కనబడలేదంతేగా. కోప్పడకండి బాబు గారు, ఆరు నూరైనా సరే ఆ గుంటను తీసుకొచ్చి మీకు అప్పగిస్తాను. మాటలతో లాభం లేదు. ఇప్పుడు నాకు ఆ పిల్ల కావాలి. దొరుకుతుందో లేదో తెలియదు. గుళ్ళు అలర అవుతుంది, బయటికి రండి. నన్ను రమ్మని నువ్వెక్కడికి పోయావయ్యా?
రారాది సంగ తెలిచేస్తాను. వచ్చి చాలాసేపైందా? ఎవడ్రా నువ్వు? ఎవడ్రానా? నా దేవత నాకు దొరికింది సార్. ఇప్పటికి నా మనసులో బరు దిగిపోయింది అయ్యా. అవును నా భుజాలు ఎక్కావుగా. చాలా బాగుందయ్యా. నీకు బాగానే ఉంటుంది. దించదయ్యా దించదయ్యా. అది సరే నా ఫోటో నీకు ఎక్కడ దొరికింది? అది నీ ఫోటో కాదు మీ అక్కయ్య ఫోటో. అక్కయ్య? నాకు ఒక అక్కయ్య ఉందా? ఆవిడ నాకు మళ్ళనే ఉంటుందా? అవును ముమ్మూర్తుల నీకు మళ్ళనే ఉంటుంది. కావాలంటే నువ్వే చూడు. ఏది ఇదిగో. అయ్యో నాకు మళ్ళనే ఉండే. మీరిద్దరు కవల పిల్లలు. గంగమంగి సినిమా లాగనా? అవును. అయ్యో ఎంత బాగుందో మాకయ్య. ముందు మాకేని పిల్లవయ్యా మాట్లాడాలే. మీ పేరు నచ్చిన చేయించడానికి గుడికెళ్ళింది. నా మీద అంత ప్రేమ. పదవయ్యా గుడికెళ్దాం. ఇప్పుడు వచ్చేస్తుంది. నీకు విషయం తెలుసా? చలపతి మీ అన్నయ్య కాడు. వాడు మనిషి కాదయ్యా. వాడి పేరే చెప్పుకో. అవని తర్వాత చెప్తాను. ఇప్పుడు నేను లంపకే కుట్టేనే అదేనేగా. అవును. అయ్యో ఇప్పుడేం చేయను? వెళ్ళి క్షమించమని అడుగు. అక్కకి బదులు మాట నేను కొట్టాననుకో. సరే సరే. ఎక్కడైనా బావగారు 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 బావగారు. ఎందుకు కప్పుకుంటున్నావు? చలిగా ఉందా? ఈ గదిలో కాలు పెట్టగానే చలి ఎగిరిపోవాలి. నే కోపడతాను అనుకుంటున్నావా? అందమైన ఆడపిల్ల ఏ తప్పు చేసినా మన కోపం రానే రాదు. ఎందుకంటే నాకేం తక్కువ? మీకు చేతి నిండా బలం. నన్ను చూడగానే షాక్ అయి పడిపోయిందిరా నీ చెల్లెలు. మిమ్మల్ని చూసా? ఏ రాక్షసుల వేషంలో వెళ్ళారా? మామూలుగానే వెళ్ళారా? ఈ సఫారీ వేసుకుని జెంటిల్మెన్ మళ్ళీనే వెళ్ళాను. ఆ పిల్ల మీద చేయేశా. తప్పున పడిపోయింది. లోపల డాక్టర్ చెకప్ చేస్తున్నాడు. చెకప్పా? సరిపోయింది. డాక్టర్ చెకప్ ఎప్పుడవుతుంది? మీరెంతసేపటికి తయారవుతారు? ఆ తర్వాత తతంగం ఎప్పుడవుతుంది? అంతవరకు మన బతుకేమైపోతుంది? దిగులు పడక, ఉదయాన్నే డబ్బుతో వెళ్ళొచ్చు. కొంచెం వెయిట్ చేయి. లోపల ఉన్నవాడు కుదిరేనోడేనా? కంగ్రాచులేషన్ సార్. వెళ్ళకలా ఉంది? కడుపుతో ఉంది. కొంప ముంచావు కదయ్యా డాక్టర్. రెండు నెలలు పోతే ఎలాగూ మనం చెప్పకపోయినా తెలిసిపోతుందిగా. ఓకే సార్, సీ యూ. నాకేం తెలియదు బాబు గారు. గర్భవతిని తీసుకొచ్చి కన్న పిల్లని మోసం చేస్తావా? లేదు బాబు గారు. నిన్ను కొట్టద్దండి, దండం పెడతాను. నన్ను నమ్మండి. డాక్టర్ చెప్పిందే నిజమైతే ఆ పిల్ల నన్ను మోసం చేసినట్టు. ఒక నిమిషం, ఒకే ఒక నిమిషం నాకు టైం ఇవ్వండి. ఇప్పుడే వచ్చేస్తాను.
నీకెంత ధైర్యం ఉంటే నా కళ్ళు కప్పి ఆ పోరం బోక పెదవుతో తిరిగి కడుపు తెచ్చుకుంటావే రానే చెప్తా నువ్వు కన్నెపిల్లవని చెప్పి బాబుగారి దగ్గర డబ్బులు తీసుకున్నాను కదే ఆయన ముందే నన్ను అవమానించి నాకు తలవంపు తీసుకొస్తావా సడన్ గా ఎక్కడి నుంచి వచ్చింది ఈ దొంగతాళి ఇది దొంగతాళి కాదు తొందరపడి తెంచేకండి ఇది నా భర్త అగ్ని సాక్షిగా కట్టిన తాళి నేను మీరు అనుకుంటూ నమ్మాను కాను నా పేరు లలిత లలిత కస్తూరన్నాడే నేను నా చెల్లెలు కస్తూరి కవల పిల్లలు నాలుగేళ్లప్పుడు కస్తూరి తప్పిపోయింది రత్నం అనే అబ్బాయి వచ్చి కస్తూరి బతికే ఉందని చెప్పేదాకా నాకు తెలియదండి అయ్యా అయ్యా ఏమిటా రక్తం ఏమింది అయ్యా అమ్మా మీరా రౌడీ వదోళ్ళు ఎట్టా తప్పించుకొచ్చారమ్మా మధు ఇక్కడున్న అమ్మాయి లలిత కాదు ఆవిడ చెల్లెలు అమ్మగారు ఎక్కడ అమ్మయ్యా గుడికెళ్ళి దేవుణ్ణి చూసొస్తుంటే ఎవరో కారులో వచ్చారు అమ్మగారిని బలవంతంగా ఎత్తుకుపోవాలని చూశారు ఏ రెడ్డ వెళ్ళి దెబ్బలు తిన్నారు ఆఖరికి వాళ్ళు అమ్మగారిని ఎత్తుకుపోయారయ్యా చూడండి ఇప్పుడు నాకంటే అర్థమైంది నా కోసం వచ్చిన రౌడీ ఎద్దలకి అక్కే దొరికిపోయింది వాళ్ళు నేనే అనుకుని అక్కేని ఎత్తుకుని పోయారు నువ్వనుకుని అవన్నీ అవును మీరు అక్కే అనుకుని నన్ను పట్టుకోలే అంతే జరుగుంటుంది రండి పోదాం ఏ మధు అయ్యా డాక్టర్ కొంచెం చూపించుకుని ఇంటికి వచ్చిండు హలో రవిశంకర్ ఉన్నాడా లేరండి బయటికి వెళ్ళారు బయటికంటే ఆయన పెళ్ళాం కోసం వెళ్ళాడా అవునండి ఎవరండి మీరు మాట్లాడేది హలో హలో ఇదేం సార్ ఇక్కడ ఎవరు లేరే ఏమీ పేరబ్బా ఏమయ్యో ఇట్రండి ఈ రక్తం చూసారా మా అక్కని చంపేశారల్లే ఉంది నా వల్లే మా అక్క చచ్చిపోయింది నాకు భయస్తుంది రత్నం రవిశంకర్ ఉన్నాడా ఉన్నారండి మీరెవరు సార్ అతనికి ఫోన్ ఇవ్వయ్యా సార్ మీకే ఫోన్ హలో రవిశంకర్ మాట్లాడుతున్నా గర్భవతైన నీ పెళ్ళ నా దగ్గరుంది ఇంకా పెళ్లి కాని కస్తూరి నీ దగ్గరుంది నాకు కావలసిన కస్తూరి వచ్చి రాగానే నీ పెళ్ళాన్ని నీ దగ్గరికి పంపిస్తాను ఎలా ఉంది ఎవరు నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు పసి పిల్లల్లా అడుగుతున్నావే కస్తూర్ని ఎక్కడికి పంపించాలి అని అడుగు సరే ఎక్కడికో చెప్పు కొద్దిసేపట్లో మా కార్ అక్కడికి వస్తుంది అందులో కస్తూర్ని ఎక్కించి ఆ కార్ని నువ్వు ఫాలో అవుతూ వస్తావు మా కారు ఓ చోట ఆగుతుంది నువ్వు నీ కారు ఆపుతావు కస్తూరి నా దగ్గరకు వస్తుంది నీ పెళ్ళం నీ దగ్గరకు వస్తుంది నే చెప్పినట్టు వినకుండా బుర్ర ఉపయోగించావో నీ లలిత కడుపులో ఉన్న పసిగుడ్డు దక్కదు ఈ చలపతితో వ్యవహారం నిప్పుతో చెలగాటమని మర్చిపోకు మీ ముఖం చూస్తుంటే నాకెందుకు భయమేస్తుందండి అక్కడికి అపాయం లేదుగా ఆవిడకి ఏం కాలేదు షీఈస్ ఆల్ రైట్ వాళ్ళు ఎవరు సార్ ఇంతసేపు ఏం మాట్లాడారు మామూలు కథ
బ్లాక్ మెయిల్. నువ్వు కస్తూరి జీవితం ఎన్నో కష్టాలు పడ్డారు, ఇప్పటి వరకు విడిపోయి ఇప్పుడే కలుసుకున్నారు. అందుకే కస్తూరిని అక్కడ పంపొద్దు. నేను వెళ్ళకపోతే కడుపు ఉందని కూడా జాలి పడరు, అక్కని వాళ్ళు అక్కడే చంపేస్తారు. ఆపదలు వచ్చినప్పుడు భార్యని కాపాడుకోవటం కట్టుకున్న వాడి ధర్మం. మీరిద్దరు ఎటైనా వెళ్ళి హాయిగా గడపండి. ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలి వెళ్ళడం మాకు న్యాయమా? చెప్పండి. అయ్యో రత్నం, నేను కస్తూరి 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 ఏజి 32 92. త్వరగా త్వరగా ఉంటే నాకే కిస్కా కొట్టి పారిపోతావు. నిన్నెలా రప్పించానో చూసావా? రప్పించావా? నువ్వు పంపించిన కాను నేనే వచ్చాను అక్కని చూడాలని ఆశతో. ఓ, ప్రేమ పొంగిపోతోందా? 4 సంవత్సరాల వయసులో మమ్మల్ని విడదీసావు, ఆనాడు తెలీదు, బాధపడలేదు, ఇప్పుడెందుకు మమ్మల్ని విడదీసి బాధ పెడుతున్నావు? సెంటిమెంటల్ గా దెబ్బ తీయాలనుకుంటున్నావా? నువ్వు మీ అక్కని చూడాలంతేగా? ఆఖరి మాట చూసుకో. అక్కయ్యని చూడాలి అన్నావు తీసుకొచ్చాను, కౌగిలించుకుంటానని చెప్పలేదే. ఈ మంటలు చూసి నేను భయపడతాననుకున్నావా? ఒప్పుకోదు కస్తూరి, వీణి చూసి భయపడమంటావా? నీ అక్కయ్య ఇంకా ప్రాణాలతో ఉండాలనుకుంటే నేను చెప్పినట్లు నువ్వు వినక తప్పదు. ఆ రోజున డబ్బిచ్చాడే ఆ పెద్ద మనిషి, నువ్వు పెళ్లి చేసుకోవాలి. నా కోసం నువ్వు నాశనం కావద్దు. ఒప్పుకోనని చూడు. ఒకే ఒక అగ్గిపుల్ల, ఇక్కడున్న ఈ పెట్రోల్ టిన్స్ అన్ని గప్పుమని అంటుకుంటాయి, వాటి మధ్య మీ అక్కయ్య మండి బూడిదైపోతుంది. పర్వాలేదు కస్తూరి, నన్ను కాపాడాలని తాపత్రయంలో నీ బ్రతుకుని ఆశ్రయం చేసుకోకు. ఈ పెళ్లికి ఒప్పుకోద్దు. నా కోసం చావడానికైనా సిద్ధమవుతున్నా నిన్ను పోగొట్టుకుని, నేను బతుకుంటాను ఎందుకు అనుకున్నావు? నీకోసం ఆ రాక్షసుని చేసుకోవడానికైనా సిద్ధమే. కస్తూరి చలపతి, నా పెళ్ళైపోగానే అక్కయ్యని ఆవిడ భర్త దగ్గరికి చేర్చాలి. అప్పగించకుండా నాటకం ఆడేవో? నాకు రావాల్సిన డబ్బు నా చేతికొచ్చిన మరుక్షణం ఆవిడ్ని పువ్వుల్లో పెట్టి అప్పగిస్తాను, ఆడపిల్ల ఉసురు పోసుకుంటానా?
సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే ఎంతసేపయ్యా తాళిబొట్టు నువ్వే పట్టుకుంటావు బాబుగారు చదివో ఎవడు వీడు రౌడీ వేషాలా ఉన్నాడు ఒడుస్తా ఎక్కడ ఏమిటి వాగరా మంగళ్యం తంతు నానేన మమ జీవన హేతున కంటే భద్ర ఎవరు తీసిన గొత్తులు వాళ్ళే పడతారని పెద్దలు అంటారు తాజ్పావు నీడలో ఉన్న మనిషికి ప్రమాదం తప్పదని అందరూ అంటారు కానీ ఈ పావు నన్ను ఆదిశేషుల్లా కాపాడింది సందవెలుగు పొద్దులలో వయసు ముద్దులలో సంద వెలుగు పొద్దులలో మనసు మనసు కలిసిన వేళ ఎదలో వల్ల పులు కురిసిన వేళ కోగిలిన